పాసిబుల్ అయిందంటే మీ వల్ల. అండ్ దీనికి ముఖ్య కారకులైన స్వామినాయుడు గారు, గంగాధర్ గారు అండ్ దర్ టీమ్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. ప్రతి సంవత్సరం దీన్ని మరింత అధిక సంఖ్యలో బ్లడ్ డొనేషన్ చేస్తూ మరికొన్ని అవార్డ్స్ ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఓకే, ఈరోజు మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మార్చ్ 27 అన్నది, ఆగస్ట్ 22 మేము మా దేవుడు పుట్టిన రోజుకి ఎలాగ భావిస్తామో, మా దేవుడికి పుట్టినటువంటి రామ్ చరణ్ గారు ఆయన కూడా మరో దేవుళ్ళ భావిస్తాం ఎప్పుడు కూడా మేము. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పాల్గొనడం, మాకు ఎంతో విధంగా సహకరించడం, చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు అందరూ కూడా. అయితే ఈరోజు మేము చాలా ఎదురు చూసాము మా చరణ్ సార్ కోసం, లేదంటే మా అమ్మ ఉపాసనమ్మ గారి కోసం, మా అమ్మ సూర్యకమ్మ గారి కోసం ఎదురు చూసాం. చాలా కొన్ని కారణాల్లో బిజీ ఉండి రాలేకపోయారు. మీరు అన్యుదా భావించకుండా వాళ్ళందరూ ఇక్కడుండి అక్కడుండి మనం చూస్తున్నారన్న ఫీలింగ్లో మేము ఉన్నాం ఇక్కడ. అదే మాకు ఆనందం ఇప్పుడు కూడా. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ టీం రామ్చంద్ర ఆధ్వర్యంలో చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేశాము. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి లాలం చందు, ప్రవీణ్ కుమార్, సుజయ్ బాబు, సందీప్ రెడ్డి, సుమంత్, శివచెర్రి, ఇంకా ప్రవీణ్ కుమార్ అన్న టీం, సతీష్, కాసా, వీళ్ళందరూ కూడా ఇవాళ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం జరిగింది కార్యక్రమం చేయడానికి. నమస్కారం అండి. ఈరోజు శ్రీ రామచరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చ్ 27 ఎవ్రీ ఇయర్గా జరుగుతున్న కార్యక్రమంలోనే ఇవాళ కేక్ కటింగ్లో భాగంగా, ఇందులో భాగంగా ఇప్పుడు ఎలక్షన్ అయితే ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయో దాని సందర్భాన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వ్యక్తుల్ని మనకి గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే మహేందర్ రెడ్డి గారు అండ్ శంకర్ గౌడ్ గారు. ఎలాగిచ్చారు మనకి? వాళ్ళిద్దరిని ఎంపీ కంటెస్టల కింద ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సికింద్రాబాద్, అక్కడ మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరు వచ్చి మీ వంతుగా మనం జనసేన పార్టీకి, మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరిని గెలిపించుకుని గిఫ్ట్గా ఏ విధంగా ఇవ్వాలని మన సొంతంగా ప్లాన్ చేసుకుని, మన వార్డు దగ్గర నుంచి ప్లాన్ చేసుకుంటే ప్రతి దిక్కున కూడా బూత్ లెవెల్లో ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఓటింగ్ శాతాన్ని పెంచి వాళ్ళు విన్నర్స్గా మనం ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మహేందర్ రెడ్డి గారితో కానీ, శంకర్ గౌడ్ గారితో కానీ నాకు గత 15 నుంచి ఎంతో మంచి రిలేషన్ ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా వాళ్ళ మంచితనం ఏందన్నది నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు పార్లమెంటు గంటే వెళ్తే రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, మన దేశానికి కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను.
అలాగే ఇతర ఊరి నుంచి కూడా వచ్చినటువంటి మెగా అభిమానులందరూ కూడా మన మన ఊర్లో మన వంతు జనసేన పార్టీకి ఏ విధంగా కష్టపడుతున్నామన్నది ఒకసారి ప్లాన్ చేసుకుని నేను మనకి మనమే ప్రామిస్ చేసుకుని ఈరోజు నా ఓటుతో పాటు ఒక 10 ఓట్లు నేను జనసేన పార్టీకి వేయాలని ఒక్కొక్క మనిషి అనుకుంటే చాలు. సీఎం పోస్ట్లో మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మనసులో గట్టిగా అనుకోండి, అంతే. నేను క్యాండిడేట్ చుట్టూ తిరిగాన, పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు చుట్టూ తిరిగాను అన్నది కాకుండా మనం మన వార్డులో ఎంత కష్టపడ్డాము, ఎలా ముందరికెళ్తాం అనేది ఒక ప్లాన్ ప్రకారం 10 మంది యూత్ అంతా కలిసి కూర్చొని చేస్తే క్యాండిడేట్స్ అన్నది మన జనసేనకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, అన్నయ్య గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఛాన్స్ ఇద్దాం. ఒక్కసారి దెబ్బతిన్నాం, ఈసారి దెబ్బతినకుండా ఆ ప్లానింగ్లో భాగంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రామ్ చరణ్ గారికి. మెనీ మోర్ హ్యాపీ రిజన్స్ ఆఫ్ ది డే. బాబు, మీకు ఇలాంటి ఎన్నో బర్త్డేలు మంచిగా జరుపుకోవాలి. రంగస్థలం లాంటి ఎన్నో ఇట్లు మీ నుంచి మేము కోరుకుంటున్నాం మెగా అభిమానుల తరఫున. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా చిరుత చిరంజీవి యువత అండ్ టీం రామ్ చరణ్ అండ్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి, ఇలాగ ఈ ముగ్గురు కలిసి గ్రాండ్గా చేస్తున్నాము. ఇదంతా కూడా మమ్మల్ని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి మా గురుగారు శ్రీ రమణన్ స్వామినాయుడు గారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం చెప్తున్నాను. స్వామినాయుడు గారు, చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజున. అందరూ ఒక తాటిపైన తీసుకొచ్చి మీరు ఇటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు కావున మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.